మా దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి మేము ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి చట్టాన్ని న్యాయాన్ని నమ్ముకున్నాం కాబట్టి హైకోర్టులో పిటిషన్ ఇస్తాం మేము ఎన్నికల కమిషన్ కాంపిటీషన్ డబ్బులతో ముడిపడ్డ సమస్య అని తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు నేను నిజమైన హిందూ నిక్కర్సన హిందూ బట్టలు చింపుకునే హిందూ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు అందుకే రా రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు బాగా అభివృద్ధి చేస్తా అని చెప్పుకునే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంగా ఆ స్వామి వారి ముందే నేను ప్రమాణం చేస్తా ఈ ఇష్యూతోని నీ పార్టీకి నీకు సంబంధం లేదు నేను ఎలాంటి కుట్రలు చేయలేదు అని చెప్పి నువ్వు భావిస్తే నువ్వు రా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉదయం 9 గంటలకే రమ్మన్నా వస్తే నన్ను ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా పెట్టారు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు బండి సంజయ్ రాడి అనుకున్నారు నేను ముఖ్యమంత్రి వస్తాను వచ్చా అనుకున్నాను నేను రాలే ముఖ్యమంత్రి తెలుసుకున్నా అక్కడి నుంచి ఇక్కడ రాగా ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఏమైతుందో పోలీసులు టీఆర్ఎస్ పార్టీ గుండాలు కలిసి ఎట్టి బస్సులో బండి సంజయ్ని ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలి లేకుంటే మా బతుకులు బర్బాద్ అయితే మన ఇంట్లో కూర్చోవాలి పిచ్చి భయపడ్డారు కాబట్టి ఈ టైం కు రావడం జరిగింది సరే ఉదయం 9 గంటల నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన అప్పించడం తెలుసుకుంటూ వస్తున్నా రాలే రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు తప్పు చేసింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు ఇలా మేము నిజాయితీగా నిబద్ధతలు కాబట్టి ఇలా లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ సన్నిధానంలో తడి బట్టలతో గుల్లోకి జొరి నేను ప్రమాణం చేసిన ఆలోచించాల తెలంగాణ సమాజం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుట్రలు ఏ విధంగా దిగజారిన రాజకీయాలు సిగ్గు లేకుండా ముఖం లేకుండా వచ్చే ముఖం లేదు చేసిన ఆరోపణలను నిరూపించే ముఖం లేదు ఎదుర్కొనే ముఖం లేదు ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంకా ఎన్ని రోజులు భరిద్దాం ఆయన రాజకీయ జీవిత చరిత్ర ఇలా మేము చేసినటువంటి ప్రమాణంతో ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి కన్ను సన్నులకు ప్రమాణం చేసినాం తప్పకుండా రాజకీయ జీవిత చరిత్ర నాశం కాబోతున్నది నువ్వు దోసుకున్న పైసలు నువ్వు దాచుకున్న పైసలు పట్టేవు రాష్ట్ర ముఖ్యమంత్రి రక్తం తాగుతున్నావు పేదల రక్తం తాగుతున్నావు అడ్డగోలుగా దోసుకున్న పైసలతో మళ్ళా ఎన్నికల పైసలు పంచే ప్రయత్నం చేస్తున్నావు ఏం మంచినా కూడా మునుగోలులో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యేగా కాబోతున్నారు.